చాలా మంది ఏమంటున్నారు అంటే కర్ణాటక ఎలక్షన్స్ వస్తే, అంటే కర్ణాటక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ వస్తే జూపల్లి కృష్ణారావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ పొరపాటున కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతే ఆ ఎఫెక్ట్ అనేది తెలంగాణ కాంగ్రెస్ మీద పడుతుంది అనుకోవచ్చా? కాంగ్రెస్ కర్ణాటకలో గెలిస్తే ఏం కాదు, ఓడిపోతే ఏం కాదు. కర్ణాటక డైమెన్షన్, జియోగ్రఫీ, అక్కడిది స్టోరీ టోటల్ డిఫరెంట్. ఓకే, తెలంగాణ స్టోరీ డిఫరెంట్. బీజేపీ గెలిస్తే మేము గెలిచినాం సౌత్లో అని ఒక నెల హనీమూన్, కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్కి ఒక ఒక నెల హనీమూన్. ఆ కర్ణాటకతో మనం ఏం చేయాలి? ఇక్కడ గట్టిగా ఉండాలి కదా మనం, ఇక్కడ కోఆర్డినేషన్తో ఉండాలి కదా, ఇక్కడ యునైటెడ్ ఉండాలి కదా, రైట్ పర్సన్కి ఇక్కడ టికెట్ కావాలి కదా, పబ్లిక్ ఇష్యూస్లో ఇక్కడ మాట్లాడాలి కదా. కర్ణాటకలో ఎలక్షన్ గెలిచింది అని బీజేపీ గెలిస్తే ఇక్కడ బీజేపీకి ఓటేస్తారా, లేకుంటే కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్కి ఓటేస్తారా? నో 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 నో, ఉట్టి మారల్ బూస్ట్ అవుతుంది, ఎనర్జీ కొద్దిగా ఎక్కువ వస్తుంది. కానీ అక్కడ గ్రౌండ్ డిఫరెంట్, ఇక్కడ గ్రౌండ్ డిఫరెంట్. యునైటెడ్ అనేది ఇక్కడ దెబ్బతింటుంది, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దగ్గర దెబ్బతింటుందా, లేకపోతే రేవంత్ రెడ్డిని ఆ పొజిషన్లో చూడలేక మిగతా సీనియర్లు ఆ విధంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారా, ఎక్కడ దెబ్బతింటుంది? రేవంత్ రెడ్డి దగ్గర కోఆర్డినేషన్ టీమ్ ప్రాబ్లం చేస్తుంది. రేవంత్ రెడ్డి తన పని చేస్తున్నాడు, మార్నింగ్ 5-6 నుంచి రాత్రి 11-12 దాకా కంటిన్యూస్ రోడ్ మీద ఉన్నాడు, డే 1 నుంచి ఓకే ఇప్పుడు దాకా. సింపుల్ చెప్తున్నాను, అక్కడ నరేంద్ర మోదీ ఎట్లా ఉన్నాడు పొద్దుగా నుంచి రాత్రి దాకా రోడ్ మీద పబ్లిక్లో, రేవంత్ రెడ్డి కూడా సేమ్, దాన్ని నో డౌట్. కానీ రేవంత్ రెడ్డి పక్క ఉన్న వాళ్ళు కోఆర్డినేట్ చేయాలి కదా, ఆ వాళ్ళ బాధ్యత కదా. పక్క ఉన్న వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ, లెఫ్ట్ కానీ, రైట్ కానీ, సెంటర్ కానీ, మిడిల్ కానీ, రేవంత్ రెడ్డి కొమ్ములు కానీ, తోకా కానీ ఉండరు కదా పక్క. ఏం పిక్తున్నారా పోయి పక్క ఉండి చెప్పాలి కదా, భజన చేయడానికే సరిపోతుందేమో. అదే రేవంత్ రెడ్డి భజనం చేయి, నో ప్రాబ్లం, ఆయన పార్టీ ప్రెసిడెంట్, ఆయన కాంగ్రెస్ పార్టీకి రామ్, భజనం చేయి, నో ప్రాబ్లం. కానీ పక్క ఉండి కోఆర్డినేషన్ చేయాలి కదా. ఓకే, అందరికీ మోజు టీవీలో కనిపించాలి, ప్రింట్ మీడియాలో కనిపించాలి. గల్లీలో పని చేయకపోతే నో ప్రాబ్లం, బస్తీలో పని చేయకపోతే నో ప్రాబ్లం, కాన్స్టిట్యుయెన్సీలో కనిపించకపోతే నో ప్రాబ్లం, రేవంత్ రెడ్డితో కనిపించాలి, ఫోటోలో తీయాలి అంతే. సో వీళ్ళు ఎవరు పక్క ఉన్నారు, ఎవరు వింటున్నారు నాకు, మీరందరిని చేయి జోడి నమస్కారం పెడతారన్న, మీరందరు కనిపించండి టీవీలో, నో ప్రాబ్లం. మీరు ఆ ఇమేజ్లో ఉన్నారు, అక్కడ కనిపిస్తే ఓట్లు పడతాయి, ఏం పడవు. గల్లీ బస్తీలో పని చేస్తేనే ఓట్లు పడతాయి. ఉట్టి సెల్ఫ్ డబ్బా కొట్టడానికి రేవంత్ రెడ్డి పక్క కనిపిస్తే, ఫోటో కనిపిస్తే ఓకే. సో వెరీ గుడ్, కనిపించండి, కానీ కానీ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్, కోఆర్డినేషన్ ప్రాపర్గా చేయండి. ఆ చిన్న చిన్న దానిలో రేవంత్ రెడ్డి ఏం నెత్తి పెట్టుకోవాలి, ప్రతి దానికి రేవంత్ రెడ్డి నేను చెప్పాలి. సొంతంకి దిమాగ్ లేదు, కామన్ సెన్స్ లేదు, పక్క ఎవరు ఉన్నారు వాళ్ళు చేయాలి కదా, అదే ప్రాబ్లం. సో రేవంత్ రెడ్డి మాటలు కూడా ఒక్కొక్కరిని ఉంటే ఉండండి లేకపోతే పోండి అన్నట్టు మాట్లాడతారు అని చెప్పేసి, అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన చాలా మంది లీడర్లు చెప్పారు అసలు రేవంత్ రెడ్డి పట్టించుకోడు, రేవంత్ రెడ్డి ఈ చేయడు అది ఇది అని చెప్పేసి. నిజంగా అంటే మీకు కూడా మంచి బాండింగ్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఆ విధంగా బిహేవ్ చేస్తారా, లేకపోతే వాళ్ళు ఏదో చెప్పాలి కాంగ్రెస్ పార్టీ గురించి ఈ విధంగా చెప్పి పోవాలి కాబట్టి ఆ విధంగా చెప్తున్నారా? రేవంత్ రెడ్డి ఎవరు పని చేస్తే వాళ్ళకు పోనీయాడు భయ్, ఖుల్లా చెప్పేస్తున్నా, ఖుల్లా చెప్తున్నా, రైట్? నాకు ఎక్కడి నుంచే బీజేపీ దగ్గర నుంచి ఫోన్ వస్తుందంటే ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి ఫోన్ వచ్చింది నా, ఓకే ఫిరోజ్ ఇమీడియట్లీ నువ్వు రావాలి, నువ్వు ఎక్కడున్నావు రా అన్నాడు. నువ్వు ఎక్కడున్నావు అన్నా అని అడిగిన, ఢిల్లీలో ఉన్నావు, నువ్వు ఇమీడియట్లీ ఫ్లైట్ తీసుకొని ఢిల్లీకి రా అన్నాడు. పిలిపించినాడు, ఏమైంది రాబా, ఏం ప్రాబ్లం అన్న, ఇది ప్రాబ్లం అన్న, ఇక్కడ నాంపల్లిలో మొత్తం బొగ్గ సోట్లు ఉన్నాయి, అరే ఫేర్ పిచ్ నాకు ఇ అన్నా, తప్పకుండా ఇద్దాం, నువ్వు ఎక్కడ పోకు. సో ఎవరు పని చేస్తారు రేవంత్ రెడ్డి పిలిపించుకుంటాడు, ఫాల్తు నా కొడుకులు ఎవరు పని చేయకపోతే వాడికి పిలిపించుకోవాలి. రేవంత్ రెడ్డి దగ్గర గాడిపోయి నేను పోతున్నా అంటే లేలే నీకు గుర్రం చేస్తా నువ్వు ఉండు, నాట్ పాసిబుల్. గుర్రం అస్సలు రేవంత్ రెడ్డికి చెప్పడు నేను పోతున్నా, ఒకవేళ చెప్తే ఆ గుర్రంకి ఆపేస్తాడు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి టోటల్ లైఫ్ కి అంకితం చేసేసినాడు. కేసీఆర్ కి తీయాలి, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి, సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలి. ఆయన లైఫ్ ది ఒక్కటే అంబిషన్ గోల్, ఒక్కటే కాంగ్రెస్ కి తీసుకురావాలి, హిస్టరీలో నా పేరు రావాలి, అదే ఉన్నది. అయితే నాకు తెలిసిన కాడికి హిస్టరీలో పేరు సంపాదించుకోవడానికి తప్పించి కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలి అన్న దగ్గర ఫెయిల్యూర్ అవుతున్నారు ఏమో అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పవర్లో రాకపోతే రేవంత్ రెడ్డి పేరు హిస్టరీలో వస్తుంది కానీ లూజర్ లాగా వస్తుంది. ఆ రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడు దానికి? సింపుల్ లాజిక్ చెప్తున్నా. ఓకే చెప్పు రాజు నాకు. సో మీరు అన్నారు మరి, అంటే నాకు ఒక ఫోన్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు పిలిపించారు, నాకు మంచి గ్రౌండ్ ఇవ్వండి అని చెప్పేసి. ఇప్పుడు మంచి గ్రౌండ్ అంటే నాంపల్లిలో సరే బోగస్ ఓట్లు ఇస్తాడు, ఇస్తాడు నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఇస్తాడు, ఎట్లా ఇస్తాడు? ఇస్తాడరా భయ్, నేను చెప్తున్నా వినండి. ఒకవేళ ముషిరాబాద్ అనుకుంటే అనిల్ కుమార్ యాదవ్ ఉండు, అట్లా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. వన్ సెకండ్, అట్లా పోతే మొత్తం కాంప్లెక్స్ మొత్తం డిఫికల్ట్ చేసేస్తావు. అంబర్పేట్, ముషీరాబాద్, హైదరాబాద్, జూబ్లీ హిల్స్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఇంకా ఒక 10 ఉన్నాయి. ఓకే సింపుల్ ఫేర్ పిచ్ ఏమన్నా, ఈ లంగా పిచ్ వద్దు నాకు. అమ్మ తోడు చెప్తున్నా ఇక్కడ బోగస్ ఓట్లు లేకపోతే 15-20,000తో గెలిచేది ప్రీవియసే. అండ్ ఆధార్కి ఎలక్ట్రోల్ లింక్ అయ్యి మ్యాండటరీ ఉంటే 15-20,000 నుంచి గెలుస్తా. ఇంత పని చేసిన తర్వాత 20-25 ఇయర్స్ మొత్తం జీవితం ఇక్కడ అంకితం చేసిన తర్వాత ఇంత డబ్బులు, రక్తం, చెమట, టైం, మొత్తం జీవితం దీనికి అంకితం చేసిన తర్వాత ఎందుకు వేరే కాన్స్టిట్యూన్సీ ఆడతా రాజు? ఇక్కడ బోగస్ ఓట్లు ఉన్నాయి. 3,20,000లో 90,000 బోగస్ ఓట్లు ఉన్నాయి. నేను మంచి బ్యాట్స్మెన్, సుర్సూరు బత్తి వస్తే నేను ఏం చేయాలి? ఓకే మరి ఏదైతే బీజేపీని అడిగితే ఇస్తారేమో కదా, బీజేపీ ఆఫర్ అనేది రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా, కాంగ్రెస్ తో అడుగుతా. ఓకే రేవంత్ రెడ్డి నా బాస్, రేవంత్ రెడ్డి నా ప్రెసిడెంట్, ఆయనకు అడుగుతా. ఆయన లాస్ట్ మూమెంట్ లో నాతో కాదు రాబాయి, నాతో అయితలేదు రాబాయి అంటే అప్పుడు ఆలోచిద్దాం.